ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం, నా సహనం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేతి వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా నాకు? ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా? నేను పుట్టింది ఏదో సన్నగా ఉండడం నీరసంగా ఉండడం ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడి సరా గుడ్డుకారం తినేవాడి రా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడి రా నేను. ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నానరా నేను. మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు? నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను వీధి పళ్ళు. కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తామరా మీకు? ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా. మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నామంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు. పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నాను రా సన్నాసులారా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా? నేను చెప్పి ఎదవల్లారా? చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు? సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి.
మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా, రాడ్లో హాకీ స్టిక్కులో రాళ్ళలో ఒట్టి చేతిలో నేను దేనికి రెడీరా, నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నారు, కొడకల్లారా రండి రా, అందరూ రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలుతిస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. రే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా, మీరు సహనం చూశారు, మీరు మంచితనం చూశారు, మీరు వాడి సహృదయం చూశారు మీరు. ఈ రోజులు వాళ్ళు చేసిన మంచి ఏమిటో చెప్పుకోలేరు. ఈరోజు వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు, బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో మనమంతా చూశాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి, వీరి రౌడీలు కూడా సైతం అటువంటి మాటలు మాట్లాడతారో మాట్లాడారో నాకు తెలియదు. నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు. ఇంటింట అవ్వ తాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మొన్ననే దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం. మనము ఎవరికీ కూడా అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా, మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కాదు, మూడు పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి, మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలు పెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి, మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి, మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నాలుగేళ్ళలో ఐదేళ్ళలో కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చేసుకోవడం మొదలు పెడితే, మీరు చేసుకోండి అని చెబుతూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది, ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి, ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మంచి చేసిన చరిత్ర లేని వారంతా, వెన్నుపోట్లు దారులంతా, ఎవరికి మంచి చేసిన చరిత్ర లేదు, అందరూ వెన్నుపోటుదారులే. ఎన్నికల వేళ రంగురంగులతో కూడిన మేనిఫెస్టోలు కూడా ఇస్తారు,
వాగ్దానాలను చేస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాగ్దానాలు మర్చిపోతారు, మేనిఫెస్టోను తీసుకొని చెత్త బుట్టలో వేస్తారు, మళ్ళీ ప్రజలు ప్రశ్నిస్తారేమో అని ఆ మేనిఫెస్టోను కనిపించకుండా చేస్తారు. కనీసం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మేనిఫెస్టో అని బటన్ నొక్కితే ఆ మేనిఫెస్టో కూడా చూపించలేని పరిస్థితిలో పరిపాలన చేస్తారు. ఈరోజు ఇటువంటి వారు అందరూ కూడా దుష్ట చతుష్టయంలా ఏర్పడ్డారు. ఇటువంటి వారు దుష్ట చతుష్టయంలా ఏర్పడి కలిసి కూటములు కడతారు. కలిసి కూటములు కట్టి మీ బిడ్డ మీద యుద్ధం చేస్తారట. మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట వీళ్ళంతా. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక్క జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఇక పోరాటం వివక్ష లంచాలు లేకుండా నేరుగా 87% ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన మన ప్రభుత్వానికి ప్రజలకు ఏనాడు కూడా మంచి చేయని పచ్చరంగు పెత్తందారులకు మధ్య, ఆ కూటమికి మధ్య ఇక నిరంతరం పోరాటం సాగుతుంది. మరో 18 నెలలు, మరో 19 నెలలు, ఇవన్నీ కూడా రోజు కనిపిస్తాయి. నాకు వారి మాదిరిగా ఓ ఈనాడు నాకు తోడుగా లేదు, నాకు వారి మాదిరిగా ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు ఇటువంటి వారంతా కూడా నాకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ నాకు దేవుడి దయ, ఆ దేవుడి దయతో పాటు మన పాలనలో మంచి జరిగింది, మంచి జరిగిన ప్రతి కుటుంబంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తల్లి, ప్రతి అవ్వ, ప్రతి తాత వీరంతా నాకు తోడుగా నిలబడతారన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు అబద్ధాలను, మోసాలను, కుట్రలను, మీడియాలను, వారు పొత్తులను నమ్ముకుంటే నేను వారి మాదిరిగా కుతంత్రాలను, కుళ్ళును, మోసాన్ని, దత్తపుత్రులను నమ్ముకోలేదు, మీడియాను నమ్ముకోలేదు. నేను దేవుడు దయను నమ్ముకున్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నాను అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మంచికి మోసానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది సామాజిక న్యాయానికి, సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలన్న ఆలోచనలకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇలాంటి ఈ యుద్ధంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి యుద్ధంలో కుట్రలు, కుతంత్రాలు ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి.